నమస్కారం. వెల్లన్స్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్వే రాళ్ల మార్పులు చేస్తే కఠిన చర్యలు. తహసీల్దార్ అనిల్ కుమార్. నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన వెనుకొండ పోలీసులు. వెనుకొండ మండలం రెవెన్యూ పరిధిలో పొలం గట్లకు సంబంధించి గతంలో వేసిన సర్వే రాళ్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెనుకొండ మండల తహసీల్దార్ జి అనిల్ కుమార్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత బ్రిటిష్ హయాంలో భూముల సర్వేకి సంబంధించి సర్వే రాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఇటీవల కాలంలో వెనుకొండ మండల పరిధిలో పొలాల్లో ఉన్న సర్వే రాళ్లను మారుస్తున్నారని తమకు రాబడిన సమాచారం మేరకు పరిశీలించడం జరిగిందని పొలంలో సర్వే రాళ్లు మార్చిన వారిపై కఠిన ఆంక్షలతో కేసులు నమోదు చేయడం జరుగుతుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పొలం సర్వే రాళ్లపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల సర్వే ఒకటి రెండు చోట్ల సర్వే స్టోన్ కొంత జరిగినటువంటి కంప్లైంట్ వచ్చింది, విచారించాను. ఒక చోట అయితే నిర్ధారణ కాబట్టి వాళ్ళ మీద కూడా మేము క్రిమినల్ కేసు బుక్ చేయబోతున్నాము. చాలా పెద్ద నేరం అది. ఎవరు కూడా సర్వే స్టోన్స్ని పొరపాటున కూడా జరపద్దు. అవి వందేళ్ల నుంచి బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టినటువంటి వాళ్ళవి, వాటిని జరిపేటువంటి సాహసం ఎవరు చేయరు. కానీ ఒక కేసులో కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేస్తే నిర్ధారణ అయింది. వాళ్ళ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు కూడా మీకందరికి కూడా ప్రెస్ మీట్లో వాళ్ళందరికీ తెలియజేస్తాను. నేను అందరూ గమనించాను. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని వెనుకొండ పట్నా ఎస్ఐ రాజలక్ష్మి తెలియజేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల కాలంలో వెనుకొండ పట్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, తల్లిదండ్రులు పిల్లలకు అధికారాభంగా సెల్ ఫోన్ లు అందజేస్తున్నారని, తమ పిల్లలు సెల్ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ లో ఏం చేస్తున్నారో నిరంతరం పర్యవేక్షణ అవసరమని తెలియజేశారు. అంతేకాకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు రోజుకు ఒక గంట సమయాన్ని కేటాయించి వారితో అన్యోన్యంగా మెలగడం ద్వారా వారి పట్ల పూర్తి జాగ్రత్త వహించిన వారవుతారని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఈ మధ్య కాలంలో అమ్మాయిల విషయంలో ఎక్కువగా రేప్ కేసెస్, మిస్సింగ్ కేసెస్, అలాగే చిన్న చిన్న పిల్లలు వెళ్ళి పెళ్లి చేసుకొని రావడం, పోక్సో కేసెస్ ఇవలాంటివి ఎక్కువ జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నాను, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్ ఇస్తే మొబైల్ ఇన్స్టాగ్రామ్ వాడటం, ఫేస్బుక్ వాడటం, అలాగే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా గమనించి వారు చేసే ఫ్రెండ్షిప్ ఎలాంటిది, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా కనీసం రోజుకి ఒక గంట అయినా పిల్లలతో మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఆడపిల్లలు ఎవరు ఏం చెప్పినా కూడా వినేసి ఒంటరిగా ఎవరిని వెళ్ళవద్దని తెలియజేస్తున్నాం. అలా వెళ్ళాల్సి ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో లేదా నైట్ టైంలో బయటకు వెళ్ళాలి అనిపిస్తే మీ బ్రదర్ని కానీ మీ పేరెంట్స్ని కానీ లేదా మీ బంధువులు ఎవరినైనా కానీ వెంట పెట్టుకొని వెళ్ళవలసిందిగా చెప్తున్నాం. ఒంటరిగా మాత్రం దయచేసి వెళ్ళవద్దు. అలాగే వెనుకొండ టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుట్కా కానీ మందు కానీ ఏదైనా అక్రమంగా నడుపుతూ ఉన్నట్లయితే సమాచారం మా పోలీస్ స్టేషన్కి తెలియచేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి పోలీస్ స్టేషన్ ల్యాండ్ లైన్ నెంబర్ కానీ లేదా మా సిఐ సార్ రమేష్ సార్ గారి మొబైల్ నెంబర్ కానీ ఇన్ఫర్మేషన్ చెప్పినట్లయితే మేము వచ్చి రైడ్ చేసి వాటిని పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. ఇంకా ఏదైనా ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మా పోలీస్ స్టేషన్కి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. వెనుకొండ రెవెన్యూ పరిధిలో అక్రమ ఇసుక మైనింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెనుకొండ మండల తహసీల్దార్ జి అనిల్ కుమార్ తెలియజేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో వెనుకొండ మండల పరిధిలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. రైతులు ఎవరైనా తమ సొంత పొలాల్లో మైనింగ్ అనుమతుల కొరకు దాచేపల్లి అటవీ శాఖ అధికారుల అనుమతితో మైనింగ్ చేసుకోవాలని, అధికారులు కూడా తాత్కాలిక మైనింగ్ లైసెన్సులు వెంటనే అందజేస్తున్నారని, తమ సొంత పొలాల్లో ఇసుకను తవ్వుకోవాలన్నా అధికారుల అనుమతులు తప్పనిసరి అని, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అక్రమ మైనింగ్ పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేదు. కొన్ని చోట్ల కేసులు పెట్టడం జరుగుతుంది. మెయిన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పెనాల్టీస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం మేము. ఇంకా ఎవరైనా సరే రాత్రిపూట ఇల్లీగల్ మైనింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో కూడా నిఘా ఉంచడం జరిగింది. దొరికితే మాత్రం పెనాల్టీతో పాటుగా
క్రిమినల్ కేసులు కూడా ఉండడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా అలాంటి చర్యలకు పాల్పడవద్దు. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రైవేట్ పొలాల్లో కనుక మైనింగ్ చేసుకోవాలన్నా కూడా మీకు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ అవసరం. అయితే టెంపరీ మైనింగ్ కింద వెంటనే పర్మిషన్ ఇస్తున్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒక వారం రోజుల్లోపే అర్జీ పెట్టినటువంటి వారం రోజుల లోపలే వాళ్ళు ఈ టెంపరీ మైనింగ్కి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితులు కాబట్టి ఎవరు కూడా అక్రమ మైనింగ్ పాల్పడకండి. గవర్నమెంట్ భూముల్లో మైనింగ్ చేయకూడదు. అదేవిధంగా పట్టా భూముల్లో కూడా మైనింగ్ చేసుకోవాలంటే మాత్రం మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతి తప్పనిసరి ఉంది. కాబట్టి మీరు మీ యొక్క ఒక అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ మీ పట్టాదార ప్రాసెస్లో జిరాక్స్, అదేవిధంగా ఆన్లైన్ అరంగల్ కాపీ, ప్రింటెడ్ కాపీ, ఒక స్కెచ్, ఈ మూడు కాపీలు తీసుకుని వెళ్ళి మీరు దాచేపల్లిలో ఉన్నటువంటి మైనింగ్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుంటే ప్రైవేట్ భూముల్లో మైనింగ్ వెంటనే ఇస్తున్నారు వాళ్ళు టెంపరీ పర్మిట్ కింద. ఎటువంటి ఇబ్బంది లేదు. అందువలన మీ సొంత పొలంలో కూడా మైనింగ్ చేయాలంటే గవర్నమెంట్ కూడా అనుమతి తప్పనిసరి కాబట్టి ఎవరు కూడా అనుమతి లేకుండా చేయకండి. నిత్య పెళ్లి కొడుకు భాగవతం బట్టబయలైంది. వరుసగా ఒక పెళ్లి చేసుకుని ఒక పాపని కాని వినుకొడలో మరొక మహిళతో నిశ్చితార్థం చేసుకుని వారు మొదటి భార్య ద్వారా సమాచారం తెలుసుకుని నిరాకరించడంతో ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లి కొడుకుపై బాధితులు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వినుకొండ మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గుంటూరు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం కలకలం రేపింది. చిలకలూరుపేట పోలిరెడ్డి పాలెంకు చెందిన ఆర్ మహేష్ తాను బీటెక్ అయిపోయి సాఫ్ట్వేర్ అంటూ నమ్మించి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానంటూ వినుకొండ పట్టణానికి చెందిన మహిళతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ క్రమంలో గతంలో ఇదే మహేష్ విశాఖపట్నం అరకులోయలో ఒక మహిళతో వివాహం చేసుకుని ఒక సంవత్సరం పాప కూడా ఉందని అరకులోయ మహిళ వినుకొండ నిశ్చితార్థం చేసుకున్న వారికి సమాచారం చేరవేయడంతో ఇతని వ్యవహారం గుట్టురట్టయింది. ఈ క్రమంలో మూడవ వివాహానికి సిద్ధమై నిశ్చితార్థం చేసుకునే క్రమంలో వినుకొండ మహిళ ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మహేష్ ను వినుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వ సాయి జూనియర్ కళాశాల 2021 ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో విజయభేరి మోగించిన కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలియజేశారు. అతి తక్కువ మంది విద్యార్థులతో టౌన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ అన్నారు. 2021 జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో ఐ పావని 452, ఎస్కే షమి 448, సిహెచ్ వైష్ణవి 438, ఆర్ రమ్యశ్రీ 437, ఎస్ శ్రీలక్ష్మి 433, బైపీసీ విభాగంలో 7 విద్యార్థులలో ఏ బాబీ 418, యు అమూల్య 418 అత్యుత్తమ మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ ఎడవల్లి శ్రీవల్లి పావని సిబ్బంది అభినందించారు. ఈపూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటం వెంకట కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరికుట గ్రామం నుండి ఈపూరు వరకు నిరసనగా వెళ్లి మండల తహసీల్దారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గన్నమనేని వెంకయ్య, నర్సరపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావులు మాట్లాడుతూ సుమారు 4 మోడల్ స్కూల్ భవన నిర్మాణం లేక చాలీ చాలని గదుల్లో విద్యార్థులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. ఈపూరు ప్రాథమిక పాఠశాల గదుల్లో కాలం వెల్లదీస్తూ గదులు చాలక ఎస్సీ ఎస్టీ హాస్టల్ తరగతి గదులను ఉపయోగించుకుంటున్నారన్నారు. మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు ప్రతినిత్యం అవస్థలకు గురవుతున్నారు. ఈపూరు మోడల్ స్కూల్ భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని టీడీపీ డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ విద్యార్థులకు భవన నిర్మాణంతో పాటు అన్ని వసతులు కల్పించాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. బోలపల్లి మండలం మాలపాడు గ్రామ శివారులో అక్రమంగా నాటుసారా అమ్ముతున్న 2 బండ్లమోటి ఎస్ఐ ఆర్ రవీంద్రారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 10 నాటుసారాయిని సీజ్ చేసి వారిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు. నూజిల్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ జయరామరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినుకొండ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం బాలిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మండల స్థాయి అధికారులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. తహసీల్దార్ మధుబాబు మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ భూములు ఆన్లైన్ కోసం మీసేవ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సత్వరమే పరిష్కరిస్తామన్నారు. ఎంపీడీఓ వెంకటరెడ్డి, వ్యవసాయ అధికారి నరేంద్రబాబు, ఏపీఎం సత్యానందం, ఏపీఓ నాగేశ్వరరావు తమ శాఖలలో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించారు.
ఎంపీపీ జయరామరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఎంపీటీసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా అధికారులకు సహకరించాలన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం బాలరెడ్డి మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అధికారులు ప్రజలకు అందిస్తున్నారా లేదా గమనించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పనితీరు గమనిస్తూ స్థానిక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. మనకి ఏమేమి కావాలి అని అడగడం జరుగుతా ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ముఖ్యమంత్రి గారు నాలుగు రెండు కార్యక్రమంలో కానీ స్కూళ్ళు అంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే వైద్యం ఆయన దృష్టిలో వైద్యము విద్య రెండు పనులని వాటిని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఈ ఇచ్చిన ఈ అధికారాన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని బాధ్యతగా తీసుకొని గ్రామాలని అభివృద్ధి చేయాలని ఇక్కడ వచ్చిన హెల్త్ డాక్టర్ గారు కానీ పంచాయతీ డీ గారు కానీ చాలా మంది అధికారులు వచ్చారు. ఒక కరెంటు రాలేదు కానీ కంపల్సరీగా ప్రతి సమావేశానికి కూడా అందరు అధికారులు రావాలని ఒకవేళ అలాంటి మనం మన పైఅధికారులకి తెలియజేస్తాం కంపల్సరీగా రావాలి. మనం కూడా సర్పంచులుగా ఎంపీటీసీలుగా మనం కూడా ప్రతి సమావేశానికి వచ్చి మనం ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని ఈ సభాపతిగా మేమందరూ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఇవాళ ప్రభుత్వం చాలా ఎలక్ట్గా ఉంది చెప్పారు. ఇప్పుడు పెద్దలు శాఖపతిగా మన మన నగరానికి ఏమేమి ఇబ్బందులు వచ్చాయి ఎంతెంత వచ్చింది చూస్తే గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇది నిధులు తీసుకొచ్చిన చరిత్ర లేదు. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా మీ బాధ్యతలు మీరు సక్రంగా నిర్వహించి మంచి పేరు తెలుసుకోవాలని మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లనే ఇంకా ముందు కూడా ప్రతి గ్రామంలో కూడా మంచి పనులు మీరు గుర్తించి ఇప్పుడు వచ్చిన అధికారుల్ని ఏమేమి పనులు మనం చేయాలి అని మీరు అడగండి. మీకు మీరు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలను మనకు ప్రజలు చెప్తారు. మనకు ఆ ప్రజల సమస్యల్ని ఇక్కడ వచ్చిన మన తర్వాత సర్వే సమస్యలకు సంబంధించి మీరు గ్రామవాస సచివాలయంలో సర్వే కోసం అప్లికేషన్ పెట్టుకుంటే మీకు అడ్డు కలిగినటువంటి డిస్ట్రిక్ట్ డాక్యుమెంట్ కానీ లేదా పట్టణ ఆఫీస్ కానీ లేదా అడగలు మంది కానీ కానీ తప్పించి మీరు తగిన ఫీజు చెల్లించి మీరు అడగల రక్షణకి మీ సర్వే కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే కొత్త రేషన్ కార్డు మందుల కోసం కొత్త రేషన్ కార్డు ఏ వాటి ఉంటే మన ఆధార్ కార్డు వచ్చిన రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరన్నా కొత్తగా పెళ్ళిన వాళ్ళు భార్యాభర్తలతో విడిపోదలుచుకుంటే భార్యాభర్తలు ప్రత్యేకంగా కుటుంబంగా ఏర్పడి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి విడిపోదలుచుకుంటే స్పీడ్ రేషన్ కార్డు ఆప్షన్ అవుతుంది. దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎవరికైనా కొత్తగా పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొత్తగా పుట్టుంటే కనుక వాళ్ళ ఆధార్ కార్డు తప్పించి వాళ్ళ పేరు రేషన్ కార్డు యాడ్ చేసుకోమని మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వినుకొండ మండలంలోని వరి సాగు చేయి రైతు భరోసా కేంద్రాలలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా నరగేపాలెం ఏఆర్బికే వద్ద గ్రామ సర్పంచ్ వజ్రల నాగిరెడ్డి ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నిర్మూలనకు బ్రో మోడయోలిన్
నూనె కలిపి బైట్ మెటీరియల్ తయారు చేసి 10 గ్రాముల చొప్పున ప్యాకెట్లు కట్టి రైతులకు అందజేశారు. రైతుల పొలాల్లో ఎలుకు కన్నాల దగ్గర బైట్ మెటీరియల్ ఉంచుట ద్వారా సమూలంగా నివారించవచ్చునని వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు సూచించారు. ఇంతటితో విన్నడం సమాప్తం. తిరిగి రేపటి విన్నడంలో కలుసుకుందాం. నమస్కారం.